హైదరాబాద్ లో ఒక ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. బర్కత్పూర్ లో నడి రోడ్డుపై ఇంటర్ విద్యార్థినిపై కొబ్బరి బొండాల కత్తితో అటాక్ చేశాడు. కొంతకాలంగా భరత్ అనే యువకుడు ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు యువతిని. యువతి తిరస్కరిస్తుండడంతో ఇవాళ కత్తితో దాడికి దిగాడు. తీవ్రంగా గాయపడ్డ యువతిని మలక్పేటలోని యశోద ఆసుపత్రికి తరలించారు. భరత్ చేసిన దాడిలో తీవ్రంగా గాయపడ్డ విద్యార్థిని మలక్పేట యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కొంతకాలంగా భరత్ తమ కూతుర్ని వేధిస్తున్నాడని బాలిక తల్లి ఆరోపిస్తోంది. ఇవాళ ఉదయం తమ కూతురు కాలేజీకి వెళుతున్న సమయంలో కొబ్బరి బొండాల కత్తితో దాడి చేశాడంది. ప్రస్తుతం తన కూతురు పరిస్థితి విషమంగా ఉంది అంటున్న బాలిక తల్లితో మా ప్రతినిధి రాధాకృష్ణ ఫేస్ టు ఫేస్. బర్కత్పురాలో ప్రేమోన్మాది దాడికి సంబంధించి ప్రస్తుతము ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న బాధితురాలు ప్రస్తుతం యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ప్రస్తుతం మనం హాస్పిటల్ వద్ద ఉన్నాం. మధులిక అమ్మాయి ఇవాళ ఉదయం 6:30 ప్రాంతంలో బర్కత్పురాలో ఇంటి వద్దే జరిగింది ఈ ప్రమాదం అనేది. ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళని అడుగుదాం. ఎంతకాలంగా ఇతను వేధిస్తున్నాడండి భరత్? మీకేం కంప్లైంట్ కూడా ఇచ్చారు? ఫస్ట్ ఇయర్ నుంచి వేధిస్తున్నాడండి. మొన్న 1 నెల క్రితం కంప్లైంట్ ఇచ్చాం షీటింగ్స్కి కూడా. షీటింగ్స్ ఇచ్చి కంప్లైంట్ ఇచ్చినా కూడా వాడు ఊరికే అబ్జర్వ్ చేస్తుంది సార్. పైన నిల్చొని అబ్జర్వ్ చేస్తుండే, ఎప్పుడు పోతుంది ఎప్పుడు వస్తుంది అని చూస్తూ ఉన్నాడు. అయితే ఇవాళ పొద్దున మార్నింగ్ కాలేజీకి వెళ్తున్నది, కాలేజీకి వెళ్తుంటే వాడు వచ్చి అటాక్ చేసింది సార్. ఎక్కడెక్కడ గాయాలయ్యాయి? తలకు, ఈ చేతి వేలు తెగిపోయాయి సార్. ఇక్కడ మెడకు, ఇవన్నీ చేతికని గాయాలయ్యాయి సార్. ఎంతకాలంగా వేధిస్తున్నాడు? ఒక 1 1½ ఇయర్ నుంచి అతను వేధిస్తున్నట్టు సార్. పోలీసులకు చెప్పారు, కౌన్సిలింగ్ పాప కౌన్సిలింగ్ కూడా ఇప్పించారు అబ్బాయికి. అయినా కానీ సార్ అక్కడ కూడా తప్పైపోయిందని ఒప్పుకున్నాడు. ఇంకోసారి చేయరని సారీ కూడా చెప్పారు సార్. అక్కడ షీటింగ్స్ లో కూడా సారీ కూడా చెప్పాడు. అక్కడ వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చిండ్రు, పంపించేసారు సార్. ఇప్పుడు ఎట్లా ఉందమ్మా పరిస్థితి? ఎట్లా ఉంది అమ్మాయిది మధులిక? ఏమో సార్ ఇంకేం చెప్తలేరు. సీరియస్ కండిషన్ ఉందని చెప్తున్నారు హాస్పిటల్. సీరియస్ కండిషన్ ఉందని చెప్తున్నారు సార్. కేవలం ప్రేమ వ్యవహారమేనా దీనికి సార్? ప్రేమించట్లేదు అని చెప్పి ఆయన దాడి వల్లనే సార్. మేము షీటింగ్స్ ఇచ్చి నుంచి వాడు చాలా పగ పెంచుకున్నాడు సార్ మా మీద. అయితే ఊకే అక్కడ అబ్జర్వ్ చేస్తారు, మేము ఎప్పుడు ఉంటున్నాము పోతున్నాము, మేము స్నానాలు చేసి వస్తుంటే చూసుకుంటా నిలబడతారు సార్. అక్కడ మేము ఇంతకుముందు కూడా బెదిరించిన వాళ్ళు చూడొద్దు అంటే కూడా మంచిగానే ఉన్నారు సార్. కొన్ని రోజులు ఇప్పుడు ఏమైందే మాట చేస్తున్నారు సార్. ఈయన ఎక్కడ ఉంటాడు అమ్మా? భరత్ ఎక్కడ ఉంటాడు? మా ఇంటి ముందరనే ఉంటాడు. కొంచెం అవతల బిల్డింగ్ పైన ఉంటారు సార్. వాళ్ళు మేము కింద ఉంటాం. ఏమో సార్ ఏం చేస్తారో మాకు తెలియదు. మీరు ఎప్పుడమ్మా ఇంత ప్రేమించట్లేదు అని చెప్పి ఇంత దారుణంగా దాడి చేయడం అనేది ఎంతవరకు? అది కరెక్ట్ కాదు సార్. అది కరెక్ట్ కాదు. అట్లా వేధియద్దు, ఒక తల్లిదండ్రులను బాధ పెట్టకూడదు, అట్లా చేయొద్దు. తల్లిదండ్రులకు ఎంత బాధ అండి, పాపకి ఎంబడబడి చేయడం ఎంతవరకు కరెక్ట్? పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా ఇట్లా తెగేయడం చాలా తప్పండి. వీళ్ళకి గల్లీలే ఉంటారు, వీళ్ళకి అడగండి. మీరు చెప్పండి, మీరు ఎప్పుడైనా చూసారు ఇట్లా వేధించడము, భరత్ ఎమ్మడబడము ఎప్పుడు జరుగుతుంటుందని చెప్తున్నారు? వేరేది కూడా సార్ నాకు తెలియదు, కానీ ఇట్లా అనంగా ఇన్నా కానీ ఇంత ఘోరం చేశాడు అని నేను అసలు అనుకోలేదు. పొద్దున మంచిగా కాలేజీకి వెళ్తుందంటే అట్లా ఒక సందు ఉంటుంది, అక్కడ తీసుకెళ్ళి ఇట్లా చేసిండంట. కాలేజీకి వెళ్తుంటేనే తననే మా పాపని మరీ బుక్ చేయబట్టి గుంజుకొని లోపలి తీసుకుపోయి వాడంతా పనిచేసింది. మా పాప ఏమనుకున్నదో ఇట్లా చేశాడు అనుకోలేదు సార్ మా పాప. కానీ మా పాపను అట్లా చేసింది, కానీ వాడిని మాత్రం తగిన చికిత్స ఇవ్వాలి సార్ మా పాపను. మా పాప మాకు దక్కాల, వానికి మాత్రము వాడు భూమి మీద బతకొద్దు. మా పాప అసలు నమ్మిపోయింది సార్. వాళ్ళంత కాలంతా కూడా అనుకోలేదు మా పాప. అసలు నమ్మించి గొంతు కోసిండి ఇప్పుడు మా పాపది. మా పాప చాలా అమాయకురాలు, ఆమెకు అసలు 18 కూడా లేవు సార్ ఆ పాపకి. ఆ పాపకు 18 కూడా లేవు. ఆ పాపకు ఎట్లా మీరు న్యాయం చేస్తారో, మీరు మీరే న్యాయం చెయ్యాలి సార్ మా పాపకి. వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నది కూడా అతను మైనర్ సంబంధించిన బాలిక, గత కొద్ది కాలంగా ఇతను వేధిస్తున్నాడు. చివరకు కౌన్సిలింగ్ కూడా భరోసా సెంటర్ లో కౌన్సిలింగ్ ఇప్పించారు, అయినా కానీ వేధింపులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి అనేది చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం పాప పరిస్థితి మాత్రం విషమంగానే ఉంది, యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. భరత్ కోసం ప్రస్తుతం పోలీసులు కాల్చిన పరిస్థితి ఉంది. కేవలం ప్రేమ వ్యవహారమే, మధులిక పైన దాడి చేశాడు, కొబ్బరి కత్తితోటి, కొబ్బరి బోండాలు కొట్టే కత్తితోటి దాడి చేసినట్లుగా కూడా ప్రత్యక్ష సాక్షి చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ నర్సింగ్ సార్ నిందితుడు భరత్ కోసం గాలిస్తున్నామంటున్న డీసీపీతో మా ప్రతినిధి రాధాకృష్ణ ఫేస్ టు ఫేస్ చూద్దాం. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మధులిక పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం దయచేసి పేరు చెప్పదండి.
ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న బాలికపైన ప్రేమోన్మాది దాడి చేశాడు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. విషమంగా ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి డీసీపీ రమేష్ రెడ్డి ప్రస్తుతం మనతో బారున్నారు. సార్, ఏంటి పరిస్థితి, ఏ విధంగా ఉంది, సీరియస్గా ఉందా ఏంటి? ఈరోజు ఉదయం 8:45 బర్గత్పుర కాలనీలో నివాసం ఉంటున్న ఈ అమ్మాయి, మైనర్ అమ్మాయి, ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతా ఉంది. ఆ అమ్మాయికి ఈ దాడి చేసిన వ్యక్తి భరత్ అనే వ్యక్తితో పరిచయం ఉన్నట్టు తెలుస్తోంది. గత 4 రోజుల నుంచి వీళ్ళిద్దరి మధ్యలో మాటలు లేవు అనే విషయం కూడా తెలిసింది ప్రాథమికంగా. అయితే ఈ అబ్బాయి ఆ ఉన్మాదంతో ఈ అమ్మాయి కాలేజీకి వెళ్తున్నప్పుడు ఇంటి పక్కలో ఉన్న సందులోకి లాక్కెళ్ళి, అంటే వాళ్ళ ఇంటి నుంచి దాదాపు 15 మీటర్ల దూరంలో ఉంది, అది లాక్కెళ్ళి ఓ కత్తితో దాడి చేసినట్టు తెలుస్తోంది. సంఘటనా స్థలం నుంచి అమ్మాయిని ఇమీడియట్గా షిఫ్ట్ చేసి యశోద హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. అమ్మాయి పరిస్థితి ఇప్పుడే డాక్టర్లు ఇంకా ఏం చెప్పలేమని అంటున్నారు, బట్ ట్రీట్మెంట్ ఈస్ గోయింగ్ ఆన్, వెంటిలేటర్ పైన ఉంది. ఇంజురీస్ ఆ అమ్మాయి తలపైన గాయం చేశాడు కత్తితో, దాన్ని ప్రొటెక్ట్ చేసుకునే క్రమంలో ఆమె చేయి అడ్డం పెడితే చేతికి కూడా గాయాలైనవి. ఓ అమ్మాయి కోలుకుంటుందని మేము ఆశిస్తున్నాం. అబ్బాయి దాడి చేసిన అబ్బాయి కూడా మైనరా సార్, ఏంటి ఇతని పరిస్థితి? దాడి చేసిన అబ్బాయి డిగ్రీ చదువుతున్నాడు, 19 సంవత్సరాల అబ్బాయి భరత్ అని తెలిసింది. అబ్బాయి ఇంకా మనకు దొరకలేదు, పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు సార్? కౌన్సిలింగ్ కూడా తీసుకెళ్లాము భరోసా సెంటర్కి, అప్పుడు ఓకే అన్నాడు, మళ్ళీ ఇంత దారుణం అడిగట్టారు. అది ఇంకా దర్యాప్తు చేయవలసింది, ఆ కౌన్సిలింగ్ సంగతి ఇంకా దర్యాప్తు చేయవలసింది. ప్రస్తుతం డీసీపీ చెప్తున్న దాని ప్రకారం చూస్తే మాత్రం భరత్ కోసం తాము గాలిస్తున్నాం అనేది కూడా ప్రస్తుతం వాళ్ళు చెప్తున్నారు. ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంపీసీ చదువుతుంది అమ్మాయి, మైనర్ బాలిక. ఆమెకు ప్రస్తుతం మాత్రం విషమంగానే ఉంది, యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని చెప్తున్నారు. తలపైన గాయమైంది, అలాగే వెనకాల వీపు పైన గాయం, చేతి వేళ్ళు కూడా తెగిపోయాయి. ఉదయం 6:30 ప్రాంతంలో ఇంటి వద్ద ఉన్న సందులోకి లాక్కొని పోయి కొబ్బరి బండాలు కొట్టే కత్తి ఏదైతే ఉంటుందో దాంతో విచక్షణ రహితంగా దాడి చేసి పారిపోయినట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం భరత్ కోసం బాలిస్తున్నామనేది డీసీపీ రమేష్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ నరసింహతో రాధాకృష్ణ.